నమస్తే, అందరికీ నమస్తే అండి. నేను చరణ్ గురువని, షాన్వి మీడియా సీఈఓ కమ్ డైరెక్టర్ని. అక్క చంద్రముఖి అక్క నమస్తే. మేడం మాధురి గారు, నా టీం చందు అండ్ స్వప్న, భరత్ అండ్ వర్షిత్, వీళ్ళంతా ఒక టీం. వాళ్ళిద్దరు నా కావాల్సినటువంటి మంచి, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ, నా టీము. ఎవరైతే కళ కోసం తాపత్రయపడుతున్నారో, వాళ్ళలో ఉన్నటువంటి కళని 10 మందికి చూపించి నేను ఇది అని చెప్పదలుచుకున్నారో, కొంతమందికి చిన్న స్క్రీన్ మీదనైనా కనిపించాలని ఒక చిన్న ఆశ ఉంటుంది, అట్లాంటి ఆశా వ్యక్తులకు, ఆశావాదులకు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి కళలని కొంచెం స్టెప్ బై స్టెప్ సకృతం చేయడానికి, వాటికి నేను సపోర్ట్ చేయడానికి ఎల్లవేళల ముందుంటా. నేను పెట్టినటువంటి స్టూడియో కానీ నా స్వార్థం కోసం కాదు, నేను ఒక్కరినే ఏలాలి నా ఒక్కరి కోసం అని కాదు. ఈ స్టూడియోకి వచ్చి కానీ యూట్యూబ్ వీడియోలో నుంచి వచ్చే ఆ డబ్బులు కానీ, ఆ రెమ్యునరేషన్స్ కానీ, ఆ అమౌంట్ కానీ, ఏదైనా సొమ్ము వస్తే నాకు, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, నేను గరీబోనే, కానీ నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత సహాయం బయట వాళ్ళకి చేద్దామనే ఆలోచనతో మాత్రం ఇదంతా పెట్టినా. ఇది నాకు ప్యాషన్, నాకు ఇష్టం, ఇట్స్ మై డ్రీమ్. దాంట్లో తోడుగా నేను ఒక్కరిని అన్ని చేసుకోలేను కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగానికి, ఒక్కొక్క విభాగానికి వాళ్ళని కేటాయించి వాళ్ళకు ఒక పొజిషన్స్ ఇచ్చి నా ఛానల్లో చేర్చుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఒక ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి, ఒక మనిషి యొక్క బాధను మర్చిపోవడానికి చేసే కార్యక్రమంలో ఎప్పుడు మేము అందరం ముందు ఉంటాం. అందుకే మా అక్క వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వల్గారిటీగా మాట్లాడి, మీకు అవసరం లేని కంటెంట్ చేసి, మీకు అవసరం లేనటువంటి ఒక వ్యక్తిని కించపరుస్తూ వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకునే బతుకు నాకొద్దు. ఒక వ్యక్తి యొక్క మనస్తాపాన్ని గురి చేస్తూ, ఒక వ్యక్తి యొక్క హక్కులను కాలరాస్తుండే కార్యక్రమాలు నాకొద్దు. అట్లాంటి కార్యక్రమాలు చేయను, చేయబోను కూడా. ఒక వ్యక్తి యొక్క హక్కులను కాపాడుతూ, వాళ్ళ మనసుని సంతోషపెడుతూ ముందుకు కొనసాగుతూనే ఉంటా. ఇట్లాంటి వాళ్ళ అక్కలు మీ ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ సక్సెస్ అవ్వాలి, ఒక వ్యక్తికి సహాయపడాలి అని అంటున్నా. ఆ నేను చేసే సహాయంలో మీరు కూడా ఒక కొంచెం హ్యాండ్ వేస్తారని, మీరు కూడా ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నా. షాన్వి మీడియా నుంచి వచ్చే ప్రతి కార్యక్రమం నా ఒక్కడికి సంబంధించింది కాదు, కొంతమంది జీవితాలకు సంబంధించినవి, కొంతమందికి భవిష్యత్తుకు సంబంధించినవి. కాబట్టి మీరందరూ ఎవరైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే, స్పాన్సర్షిప్ ఎంతైనా సరే, ఇప్పుడు ఎవరికో 100 ఇస్తారు, 20 ఇస్తారు, 30 ఇస్తారు అని కాదు. ఒక కళను నమ్ముకొని బతుకుతున్నటువంటి మేము పర్సన్స్, మాకు ఫ్యామిలీ సపోర్ట్స్ అంటూ లేవు, ఎవరు ప్రొడ్యూసర్ వచ్చి మమ్మల్ని ఆదుకునే లేదు. కాబట్టి మీ డబ్బులు ప్రతి రూపాయి విశ్వాసంగా, రూపాయి కూడా ఆ దేవుని మీద ప్రమాణం, నా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నా, ఒక రూపాయి కూడా నాకు వద్దు. ఎందుకంటే ఇట్స్ మై ప్యాషన్, ఇది నాకు ఇష్టం, నేను దీనికి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. దీని నుంచి నేను రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేను. కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, మంచి మంచి కార్యక్రమాలు, మన దాంట్లో గరీబులను ఒక బీదస్తురాలకు పరిచయమైన వాళ్ళ చరిత్ర ఏందో 10 మందికి చెప్తే వాళ్ళకు 10 రూపాయలు సహాయం చేయాలనే ఆలోచన నాకు. నేను ఇవ్వాలని కాదు, ఎవరి దగ్గర అంటే చిప్ప పట్టుకొని కూడా అడుకొచ్చి నేను వాళ్ళకి పెట్టాలనే ఒకే ఉద్దేశం. దానికి మీడియా సపోర్ట్ కాబట్టి నేనే ఓన్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నా. అందులో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్లీజ్ బ్లెస్ చేయండి. ఒకరిని కించపరచు కానీ, ఒకరిని ఇట్లా నిందలేస్తూ, అపనిందలకు గురి చేస్తూ చేయాల్సిన కార్యక్రమాలు ఏవి చేయను. ఇది నా హార్ట్ మీద ఒకటే చెప్తా ఉన్నా. కొంతమంది అక్క చంద్రముఖి అక్క ఎన్నో కార్యక్రమాలు చేసి, ఎన్నో టీవీ షోలలో ఇంటర్వ్యూలు ఇచ్చింది అక్క, నాకు ఇప్పుడు సపోర్ట్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. నా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నా లైఫ్ జర్నీలో తను కూడా ఒక తోడై ఉన్నందుకు, అక్కగా తమ్ముడు నేను సపోర్ట్ చేస్తాను వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీగా. అలాగే మాధురి కూడా తన సపోర్ట్ తను నాకు ఇస్తా అని చెప్పి ఈరోజు బ్లెస్ చేసింది. ఇలాంటి కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి, మీరు కూడా బ్లెస్ చేయండి. హెల్ప్ అని నేను అడగట్లేదు మిమ్మల్ని, హెల్ప్ చేయను కాదు. మీరు మీకు అనిపిస్తే, కళాకారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొత్తగా షార్ట్ ఫిల్మ్స్ చేద్దామనుకున్నారు, కొత్తగా ప్రాజెక్ట్ చేద్దామనుకో, ఒకరు యాంకర్ కావాలనుకుంటున్నారు, ఒక రైటర్ కావాలనుకుంటారు, ఒకరు ఏదో ఒకటి కావాలి సినిమా ఫీల్డ్లో, ఒక తెర మీద మా పేరు అంటూ రావాలి అని అనుకునే వాళ్ళందరికీ నేను ఒక మంచి ప్లాట్ఫామ్ కలిగించిన, ఆ ప్లాట్ఫామ్కి రెస్పెక్ట్ ఇస్తాను. మీరు హెల్ప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నేను ఒకటే మాట చెప్తానండి, ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్స్ ఇవన్నిటినీ పక్కన పెట్టేస్తే యూట్యూబ్ ఛానల్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ వీడియోస్ కూడా చూసి చాలామంది, రీసెంట్గా మనం చూసాము 100 కెమెరాలు పెట్టి చేసిన సినిమాని జస్ట్ ఒక సింగిల్ కెమెరాతో చేసేస్తున్నారు పిల్లలు, అంత టాలెంట్ ఉంది. సో ఇది ఒక ప్లాట్ఫామ్, టాలెంట్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎన్నో ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వారన్నింటినీ కూడా మీరు ప్రమోట్ చేస్తూ, మా షాన్వి ఎంటర్టైన్మెంట్స్ని మీరు సపోర్ట్ చేస్తూ, మీకు చాతనైనంత సహాయం అని కూడా నేను అన్నది ఒక బాధ్యతగా తీసుకోవాలి. సహాయం అని నేను అనను, అంటే ఈ తోటి వాళ్ళకి మనం ఉపయోగపడగలిగితే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి పొజిషన్స్కి కమ్యూనిటీ కూడా వస్తారండి, అలాగే ఛానల్ కూడా వెళ్తుంది. మనం చూస్తున్నా ఏవో 4 మాటలు ఎదుటివాడిని తిట్టి, లేకపోతే ఎదుటివాడి గురించి మనము ప్రాంక్లు చేసి సంపాదించడం గొప్ప కాదండి. నిజాయితీగా ఉంటూ మనం ఒక 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 స్టేటస్ని తెచ్చుకోవటం అనేది చాలా అరుదుగా చాలామంది చేస్తారు. సో ఇప్పటికీ నేను చాలాసార్లు తమ్ముడితో చెప్పాను, ఏదైనా డిఫరెంట్గా చేద్దాం నాన్న మనమని. సో మా స్టూడియో అంతా కూడా అందరికీ వెల్కమ్ అండి. మీరు ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయాలన్నా మేము మీ వెనకాల ఉంటాం, అండ్ అలాగే మేము చేసే ప్రోగ్రామ్స్ కూడా మీరు మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
రైట్ అండి, ఇది మా మనసులో ఎట్లాంటి దూరదర్శనం లేకుండా చెప్పినటువంటి మా మనసులోని మాటలు ఇవి. ఇందులో ఎట్లాంటి దానికి చోటు లేదు మాట్లాడుకోవడానికి. సో మా ఛానల్ని షాన్వి మీడియా, ఎక్కడైనా గూగుల్లో కొట్టండి, డీటెయిల్స్ వస్తాయి. గూగుల్లో మా అడ్రస్తో సహా వస్తుంది, వచ్చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. షాన్వి మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. తప్పు చేస్తే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా సరిదిద్దుకోవడానికి మేము మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం. ఎందుకంటే తప్పును తప్పు అనే చూపించడంలో తప్పుడు వ్యక్తికి అది తప్పుగానే కనిపిస్తుంది, కాబట్టి అందులో కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు లేవు. సమాజానికి ఏదో మంచి చేద్దామని ప్రయత్నిస్తా ఉన్నా అక్కల ఆశీర్వాదాలు వాళ్ళ తోడు నాకు ఉంది. నేను ఏదో కొంచెం నేను సచ్చేలోపు ఎవరికో ఒకరికి బెనిఫిట్ చేసేస్తాను మనస్ఫూర్తి చెప్తున్నా. మీకు నేను చెప్పిన మాటలు కానీ నా ఛానల్ మీద నమ్మకం ఉంటే సబ్స్క్రైబ్ చేయరు, లేదు ఇట్లాంటి అనుకుంటే లైట్ తీసుకోవాలి. హ్యావ్ ఎ నైస్ డే.